సో పదేండ్లు పదేండ్లు ఏకదాటిగా మీరు పది సంవత్సరాలు అధికారంలో హవా నడిపించారు. సో అధికారం పోగానే కాంగ్రెస్ పార్టీని వదిలిపోయారు. అసలు ఒక రీజన్ చెప్పండి మీరు కాంగ్రెస్ పార్టీ వదలడానికి. అధికారం పోగానే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పోద్దనద్దండి. 2014లో కూడా అధికారం పోయింది, మీరు మర్చిపోతున్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. తెలంగాణ ఇచ్చి నేను శాసనసభ్యురాలుగా 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతిపక్ష పాత్రలో పూర్తిగా ప్రజల కోసం పోరాటం చేసినాం, పూర్తిగా తెలంగాణ అంశాలపైన పోరాటం చేసినాం. ఆ రోజే పోతుంటే పోవాలనుకుంటే, అదే రోజు అధికార పార్టీలోకి పోయింటే వచ్చింది నేను పోవాలనుకుంటే, అధికారమే లక్ష్యం అయి ఉంటే నాది. బట్ దట్ ఈస్ నాట్ రైట్. చాలామంది మాట్లాడతారు అధికారం అనుభవించింది పోయింది అది ఇచ్చిన ఇది ఇచ్చినని. నేను ఒక రీజన్ చెప్తున్నా, ప్రతిసారి మాట్లాడుతుంటారు రాజకీయాల్లోకి. నేను తెలంగాణ అంటే ఇప్పుడు ఏదో వచ్చి ఇప్పుడేదో వచ్చినటువంటి విధంగా ఇప్పుడేదో అధికారం నాకు మొట్టమొదటిసారిగా రాజకీయాలు అంత పని చేసినా నాకు టికెట్ రాలేదు కదా, మీకు గుర్తుందా లేదో. 2004లో భరసింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భరసింహారెడ్డి కాదు కాదని ఒక విమెన్కి టికెట్ ఇవ్వాలని నాకు ఇచ్చిండ్రు. నేను పోటీ చేసిన సరే అప్పుడు నేరుగా ఓడిపోయినాం. ఓడిపోయినా అని ఇంట్లో కూర్చోలేదు. అన్ని రకాలుగా పాలమూరు జిల్లా అంశాలపైన పోరాటం చేసిన ఒక గద్వాల నుంచి నేను పోటీ చేసిన జిల్లా అంశాలపైన అన్నిటిపైన పోరాటం చేసినాం, ప్రాజెక్టులపైన పోరాటం చేసినాం, విద్యుత్ పైన పోరాటం చేసినాం, అనేక అంశాలపైన పోరాటాలే జీవితం అయిపోయింది. పోరాటాలతోనే జీవితం నడిపించు అంత రాజకీయ నా ఏమంటారు నా రాజకీయమైనటువంటి ప్రయాణంలో అసలు అధికారం కంటే మిన్న పోరాటమే. అధికారం ఉన్న కూడా పోరాటమే చేసాను నేను. అధికారంలో ఉన్నప్పుడు కూడా పోరాటమే, అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రాజెక్టుల కోసం పోరాడినాం, తెలంగాణ కోసం పోరాడినాం. తెలంగాణ కావాలని ఇబ్బందులు పెట్టి మేమేమో వ్యతిరేకమని ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసాను. చెప్తాను మాట చెప్తాను, ఆ విధంగా ఇండిపెండెంట్గా టికెట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్గా గెలిచి వచ్చిన నేను. ఏదో 1,000 2,000తో గెలవలే, 40,000తో గెలిచిన నేను. దాదాపు 40,000 మెజార్టీతో ఇండిపెండెంట్గా గెలిచిన నేను. నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా నేను ఇండిపెండెంట్గా గెలిచి వచ్చిన. ఆ తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీతో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు నెక్స్ట్ టైం టికెట్ ఇచ్చిండ్రు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాకు టికెట్ ఇచ్చిండ్రు, మళ్ళీ గెలిచిన మంత్రి పదవి ఇచ్చిండ్రు. రాజశేఖర రెడ్డి గారు సరే వారు మనతో లేరు ఇవాళ అని అర్ధాంతరంగా వారు మనం వదిలిపెట్టి వెళ్ళిపోయినాం. తర్వాత రోషయ్య గారితో ఉన్న మంత్రివర్గంలో ఉన్న కిరణ్ కుమార్ గారు మంత్రివర్గంలో ఉన్న తెలంగాణ మూమెంట్లో తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నా ఎదుర్కొని తెలంగాణలో మేము కూడా మేమందరం వ్యతిరేకం కాదని చెప్పి గట్టిగా తెలంగాణ తరఫున మేమందరం నిలబడ్డాం. తర్వాత నెక్స్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ పోటీ చేసి మళ్ళీ గెలిచిన కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నా, పోరాటం చేసిన, అనేక రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టిన, నేను ప్రజల కోసం అనే దీంట్లోనే పనిచేసిన. నాకు ఒక కమిట్మెంట్తో డెడికేటెడ్గా ప్రజల మధ్య నుండి పనిచేసేటటువంటి వ్యక్తిగానే పనిచేసిన. అధికారం వచ్చింది నాకు అయిపోయిందని చెప్పి ఎక్కడ అధికారాన్ని అనుభవించుదామని చెప్పి అనుభవించలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయితే దూరం ఎందుకయిందో కారణాలు వాళ్ళు ఎత్తుక్కోవాలి. వాళ్ళకి అందరికి స్పష్టంగా తెలుసు కారణాలు తెలువ వాళ్ళకి. మీరు పార్టీ రీజన్ అనేక సార్లు చెప్పిన పార్టీ ఎందుకు మారిన అనేటటువంటి విషయానికి వస్తే వాళ్ళకి అందరూ తెలుసు. పార్టీ ఎవరినైనా కూడా ఓ సామెత చెప్తారు, పిల్లిని రూమ్లేసి కొడితే ఎంతసేపు భరిస్తుందని. అంతే ఎవరికైనా అంతే. ఆ హ్యూమిలియేషన్ తట్టుకోలేనప్పుడు అంత హ్యూమిలేషన్ ఎవరు మిమ్మల్ని హ్యూమిలియేషన్ చేసే పరిస్థితి. అంద జిల్లాలో ఉన్న నాయకులంతా చేసిండ్రు. ఈరోజు మీరే ఒక ఫైర్ బ్రాండ్, మీరు ఫైర్ బ్రాండ్ కాబట్టి తట్టుకున్నా. మీరే ఒక ఫైర్ బ్రాండ్, హ్యూమిలియేషన్ చేసే ఫైర్ బ్రాండ్ కాబట్టి తట్టుకున్నా. అంతమంది శక్తుల్ని ఒక మహిళ తట్టుకుందంటే నా యొక్క ధైర్యాన్ని, నా ధైర్యం గురించి కూడా మీరు ఆలోచన చేయాలి. ఒక మహిళ మీద జిల్లాలో ఉన్న శక్తులన్నీ ఏకమయ్యి, కాంగ్రెస్ పార్టీలో శక్తులన్నీ ఏకమయ్యి నన్ను అణచివేయాలని ప్రయత్నం చేసినాయి. జాతీయ స్థాయి నుంచి ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి అయినా అందరిని ఎదుర్కొని నేనేం పోరాటం చేయలే. ప్రజల పక్షాన పనిచేసి ఎదుర్కోవడం అంటే వాళ్ళు ఎన్ని రకాల హ్యూమిలియేషన్ చేయాలని చూసినా ఎక్కడ ఉండి హ్యూమిలేట్ కాకుండా ప్రజల కోసమే అంటూ పని చేసుకుంటూ పోయినా ప్రతిపక్ష పాత్రలో ఉండి పోరాటం తట్టుకోలేకపోయారు. అందుకోసం పార్టీ మారారు. ఇంకా భరించుకోదలుచుకోలేదు, తట్టుకోలేకపోవడం కాదు. వై షుడ్ ఐ ఫేస్, ఎందుకు నేను టాలరేట్ చేయాలా? అవసరం లేదు, తట్టుకోలేక కాదు టాలరేట్ చెయ్యను అని. అవసరమా నాకు? ఏం అవసరం ఉంది?
వాళ్ళంతా అన్ని ఇబ్బందులు పెడుతుంటే నాకు అవసరమే ఉంది. సో ఓకే, మీరు పార్టీ మారారు, పార్టీకి పని చేసిన జిల్లాల ప్రజలకు పనిచేసిన, పార్టీకి పనిచేసిన, పార్టీకి పెద్ద ఎత్తున పనిచేసిన, నేనేం ఊరకలేను. ఓకే, మీరు పార్టీకి పనిచేశారు జిల్లాలో, అధికారం 2009లో అధికారంలోకి వచ్చే ముందు కూడా అనేక పోరాటాలు చేసినాం జిల్లాల, అనేక పోరాటాలు చేసి జిల్లాలో పోరాటాలు చేస్తే ఆ పోరాటాల తర్వాత నాకు టికెట్ ఇవ్వలేదు. ఆ పోరాటాల్లో 4 మామూలు జిల్లాలో 6 మందికి టీఆర్ఎస్తో అలయన్స్ పెట్టుకొని టీఆర్ఎస్తో అంటే ఒక కుట్ర, ఎవరు ఆ కుట్ర అన్నట్టు పెద్ద మనుషులు ఈరోజు లేని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మంచిది కాదు కూడా. ఓకే, కరెక్ట్, కావాలనే అణచివేయాలనే ఉద్దేశంతోనే టికెట్లు ఇవ్వకుండా చేసిండ్రు. ఇప్పుడు రాజకీయ పరంగా పార్టీనే ఎవ్రీథింగ్ అనుకున్నప్పుడు అటువంటి పని ఎవరు చెయ్యరు. ఇంకెవరు ఉండకూడదు మేము తప్ప అనుకునేటప్పుడే ఆ పరిస్థితులు వచ్చినాయి. సో సరే, మేము తట్టుకున్నాం, పోరాడినాం, మాది మేము నిరూపించుకున్నాం. ఇప్పుడు మా 56 నుంచి ఉన్నటువంటి రాజకీయ చరిత్ర మా ఫ్యామిలీకి. 57లో మా మామగారు ఫస్ట్ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత, ఆ తర్వాత మా బావగారు ఎమ్మెల్యే, ఆ తర్వాత మా భర్త ఎమ్మెల్యే, ఆ తర్వాత నేను ఎమ్మెల్యే. ప్రజలతోనా సంబంధాలు లేకుంటే, ఇన్ని సంవత్సరాలు ప్రజలతో మమేకమై లేకపోతే, ప్రజల యొక్క దీంట్లో లేకపోతే ఇన్ని సంవత్సరాలు అక్కడ మేము నిలబడగలుగుతామా జనాల మధ్యలో? ఇదేమో నామినేటెడ్ పోస్ట్ కాదు కదా.